ఈరోజు మీకందరు కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్ లో సోషల్ స్టడీస్ లో పక్కాగా వచ్చినటువంటి క్వశ్చన్. మనకి ప్రశ్నాపత్రంలో దాదాపుగా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. వీటిని మనం చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ ఎగ్జామ్స్ లో వచ్చేటువంటి అవకాశం. ఒకటి మాత్రం తెలంగాణ ఖచ్చితంగా మ్యాప్ డ్రాయింగ్ కింద వచ్చేటువంటి అవకాశం. తెలంగాణ రాసేటప్పుడు మాత్రం మీరు స్లోగన్ అనేది 2 రకాలుగా రాయాలి. కాంప్లీట్ అనేది కూడా ఒక కంపల్సరీ క్వశ్చన్ కింద వస్తుంది. పాంప్లెట్ కానీ లెటర్ రైటింగ్ కానీ రెండింటిలో ఏదన్నా ఒకటి వచ్చేటువంటి అవకాశం. పారాగ్రాఫ్ అనేది 6 వస్తుంది. 6 గ్రాఫ్ కానీ టేబుల్ కానీ ఇచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా తెలంగాణ మూవ్మెంట్ కానీ లేకపోతే సోషల్ ప్రొటెస్ట్ మూవ్మెంట్స్ లైన్ అవుట్ లైన్ బేస్ చేసుకొని కనుక మ్యాప్ ఫైండింగ్ ప్రాక్టీస్ మాక్సిమం ఫస్ట్ సెక్షన్ కానీ సెకండ్ సెక్షన్ కానీ థర్డ్ సెక్షన్ కానీ పాయింట్ వారీగా రాయడానికి ఇంపార్టెన్స్ ఉంది. పాయింట్ పేపర్లో మనకి 20 మార్కులు ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి 18 మార్కులు కాన్సెప్ట్. ఇంగ్లీష్ విత్ జగదీష్. డియర్ స్టూడెంట్స్, ఈరోజు మీకందరికి కూడా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామినేషన్లో సోషల్ స్టడీస్లో పక్కాగా వచ్చినటువంటి క్వశ్చన్స్ ఏదో చెప్పించడం కోసం వడ్డే చంద్రశేఖర్ గారు, సీనియర్ స్కూల్ అసిస్టెంట్ ఇన్ సోషల్ స్టడీస్, అదేవిధంగా క్వశ్చన్ పేపర్ సెట్టింగ్ పైన అపారమైనటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి. సో పర్టికులర్గా 10th క్లాస్ సోషల్ స్టడీస్కి సంబంధించి సార్కి ఎంతో అనుభవం ఉంది. సో అటువంటి సార్తో ఈరోజు మీకు బోర్డ్ ఎగ్జామినేషన్లో, పబ్లిక్ ఎగ్జామినేషన్లో సోషల్ స్టడీస్ చాలా ఎక్కువ ఉన్నటువంటి సిలబస్, ఎక్కువ మంది స్టూడెంట్స్ కూడా సోషల్ స్టడీస్ని డిఫికల్ట్గా ఫీల్ అవుతుంటారు కాబట్టి ఇందులో మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పించినట్లయితే మీకు అందరికీ యూస్ఫుల్గా ఉంటుంది, 10 GPA తెచ్చుకోవడానికి అవకాశం ఉంటుందని చంద్రశేఖర్ గారిని రిక్వెస్ట్ చేశాను. సార్ మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవుతా ఉన్నారు, మీకు ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ రూపంలో పెట్టండి. వీడియో యూస్ఫుల్గా ఉందని భావిస్తే తప్పనిసరిగా 10th క్లాస్ చదివేటువంటి ప్రతి ఒక్క స్టూడెంట్కి కూడా షేర్ చేయండి. అదేవిధంగా టీచర్స్ కూడా అటువంటి మిగతా సోషల్ స్టడీస్ టీచర్స్కి షేర్ చేసి అందరూ స్టూడెంట్స్ కూడా ఈ వీడియో ద్వారా బెనిఫిట్ అయ్యి బోర్డ్ ఎగ్జామినేషన్లో సోషల్ స్టడీస్లో 10 GPA తెచ్చుకుంటారని ఆశిస్తూ ఓవర్ టు వడ్డే చంద్రశేఖర్. 10వ తరగతి విద్యార్థులు ముఖ్యంగా మనం పబ్లిక్ ఎగ్జామ్స్లో 80 పేపర్ అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. ఈ 80 గాను మనకి 6 అకాడమిక్ సామర్థ్యాల నుంచి, అకాడమిక్ స్టాండర్డ్స్ నుంచి మనకి ప్రశ్నలు రావడం అనేది జరుగుతుంది. మనకి ప్రశ్నాపత్రంలో దాదాపుగా 3 రకాల ప్రశ్నలు ఉంటాయి. 2 ప్రశ్నలు, 4 6 ప్రశ్నలు, 3 సెక్షన్లలో వస్తూ ఉంటాయి. క్లియర్? ఓకే. అయితే ఇక్కడ విద్యార్థులు ప్రిపేర్ అయ్యేటప్పుడు ముందుగా చూసుకోవాల్సింది ఏంటంటే, శిక్షణ వారీగా లేదా సామర్థ్యాల వారీగా చూసుకున్నట్లయితే విషయ అవగాహన సామర్థ్యానికి దాదాపు మన స్టూడెంట్స్ ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా ఉన్నారు కాబట్టి కాన్సెప్ట్, కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ కి 42 మార్క్స్ కేటాయించిన టోటల్ అవుట్ ఆఫ్ 80 మార్క్స్ లో 42 మార్క్స్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, 10 మార్క్స్ టు పారాగ్రాఫ్ రీడింగ్, రీడ్ ద టెక్స్ట్ అండ్ గివెన్ పారాగ్రాఫ్, ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ ద పారాగ్రాఫ్. అండ్ దెన్ థర్డ్ అకాడమిక్ స్టాండర్డ్ ఇన్ఫర్మేషన్ స్కిల్స్ 12 కి, తర్వాత 4th అకాడమిక్ స్టాండర్డ్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్, దీనికి 10 ఉంటాయి. అదేవిధంగా మ్యాపింగ్ స్కిల్స్ కి వచ్చి 12 అదేవిధంగా అప్రిషియేషన్ వచ్చే వరకు 6 ఇవ్వడం జరుగుతుంది. అంటే కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ 42, తర్వాత రీడింగ్ సెకండ్ అకాడమిక్ స్టాండర్డ్స్కి 10, థర్డ్ వన్కి 12, అగైన్ 4th దానికి 10, మ్యాపింగ్ స్కిల్స్ వచ్చి 12, చివరి అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీకి 6 కేటాయించడం జరుగుతుంది. టోటల్గా 80 ఈ విధంగా, టోటల్గా 80 ఇవ్వడం జరుగుతుంది. రైట్. నెక్స్ట్ చూసినట్లయితే మనం ఫస్ట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఇఫ్ యూ టేక్ అబౌట్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్, ఓకే, మెయిన్లీ ద క్వశ్చన్స్ కమ్ లైక్ గివ్స్ రీజన్స్, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సెస్. సో లైక్ దట్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ విల్ కమ్ ఇన్ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్. బట్ నెక్స్ట్ గివ్ రీడింగ్ ద టెక్స్ట్ అండ్ ఇంటర్ప్రిటేషన్ దే విల్ గివ్ ఏ పారాగ్రాఫ్. ఇక్కడ పారాగ్రాఫ్ అనాలిసిస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా థర్డ్ వన్ దాంట్లో సమాచార నైపుణ్యాల కింద మనకి పాఠాలు చూసుకున్నట్లయితే 21 ఉన్నాయి. మనకి స్టార్టింగ్ ఉన్నటువంటి జాగ్రఫీ ఎకనామిక్స్ పార్ట్లో వచ్చే వరకు మనకి ఎక్కువగా టేబుల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అందులో ప్రధానంగా మనకి టేబుల్స్ సెకండ్ లెసన్లో ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్, థర్డ్ లెసన్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్, ఈ లెసన్లలో కొంచెం మనకి టేబుల్స్ గ్రాఫ్స్ అనేవి ఎక్కువగా ఇవ్వడం జరిగింది. వీటిని మనం చూసుకున్నట్లయితే మనకి ఫైనల్ ఎగ్జామ్స్లో వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్ అనే దాంట్లో మనకి జనరల్గా కాంటెంపరీ ఇష్యూస్, వాట్ ఆర్ ద ప్రాబ్లమ్స్ ఇన్ ద సొసైటీ, సో ద స్టూడెంట్ హ్యాస్ టు గివ్ రీజన్, గివ్ హిస్ రెస్పాన్సెస్ ఆన్ పర్టికులర్ క్వశ్చన్స్, ఆర్ పర్టికులర్ ఇష్యూస్ ఏదైతే ఉన్నాయో వాటిపైన స్టూడెంట్ ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు దానిపైన క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఎస్ సార్. ఓకే. హి హాస్ టు రిఫ్లెక్ట్, హి హాస్ టు రైట్ హిస్ రిఫ్లెక్షన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్. దెన్ 5th వన్ మ్యాపింగ్ స్కిల్స్. సో హియర్ ఇన్ మ్యాపింగ్ స్కిల్ వీ విల్ గెట్ 2 మ్యాప్ పాయింటింగ్,
ఓకే, మూడు రకాల మనకి పఠ నైపుణ్యాలు అనేవి ఉన్నాయి. ఒకటి మ్యాప్ రీడింగ్, మ్యాప్ డ్రాయింగ్, మ్యాప్ పాయింటింగ్. ఓకే, ప్రధానంగా మనకి దీనికి సంబంధించి 12 మార్కులు వచ్చే అవకాశం ఉంది మ్యాపింగ్ కి. మేజర్ పార్ట్ దీనికి మ్యాపింగ్ స్కిల్స్ కి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి విద్యార్థులు బాగా కాన్సన్ట్రేట్ చేసినట్లయితే వితిన్ లెస్ టైమ్ దే కెన్ గెట్ 12 మార్క్స్ అవుట్ ఆఫ్ 12 మార్క్స్. ఓకే, సో ఇన్ సెకండ్ సెక్షన్ 4 మార్క్స్ మ్యాప్ పాయింటింగ్ వస్తుంది, థర్డ్ సెక్షన్ లో 6 మార్క్స్ కి మ్యాప్ పాయింటింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రం తెలంగాణ ఖచ్చితంగా మ్యాప్ డ్రాయింగ్ కింద వచ్చే అవకాశం, తెలంగాణ మ్యాప్ అంటే కంపల్సరీగా వచ్చే అవకాశం. దేవి లాస్ట్ తెలంగాణ డ్రా ది తెలంగాణ అవుట్లైన్ మ్యాప్ అండ్ లొకేట్ యువర్ డిస్ట్రిక్ట్ ఆర్ నైబరింగ్ స్టేట్ ఆర్ యువర్ డిస్ట్రిక్ట్ దేవి లాస్ట్ లైక్ దట్. ఓకే, పర్టికులర్ గా దేవి లాస్ మ్యాప్ డ్రాయింగ్ క్వశ్చన్ తెలంగాణ ఐదర్ ఇన్ సెకండ్ సెక్షన్ ఆర్ ఫస్ట్ సెక్షన్ 2 మార్క్స్ ఆర్ 4 మార్క్స్ దే మే ఆస్. సో ఇఫ్ దే ఆస్ ఇన్ ఫస్ట్ సెక్షన్ ఫర్ 2 మార్క్స్ దే విల్ ఆస్ ఓన్లీ డ్రా ద తెలంగాణ మ్యాప్. ఇఫ్ దే ఆస్ ఇన్ సెకండ్ సెక్షన్ దే విల్ ఆస్ డ్రా ద తెలంగాణ మ్యాప్ అండ్ లొకేట్ యువర్ డిస్ట్రిక్ట్ ఆర్ లొకేట్ ఎ నైబరింగ్ స్టేట్ ఆర్ లొకేట్ ద క్యాపిటల్ ఆఫ్ తెలంగాణ లైక్ దిస్ దే విల్ ఆస్ సబ్ క్వశ్చన్స్ ఆల్సో. ఓకే, so then map in second section 4 marks map pointing is there, in third section 6 marks map pointing is there, 4 plus 6 10 marks only for map pointing. Okay, so in if they will give a world map in second section they will give India map in third section. Okay, so we have to prepare for first lesson and 12th lesson. Telugu medium students kuda untaru kabatti konjam telugu kuda use cheyandi. Maniki modati paadamlo 12th paadamlo ekkuva ee map pointing sambandhinchina amshalu vachendi avakasam untundi. Pradhananga modati paadamlo chusukunnatlayite Bharatdesha patani sambandhinchi Bharatdesha Himalayalaku sambandhinchi ఇక్కడ మనకి భారతదేశ భౌగోళిక స్వరూపాలు ఇండియా రిలీఫ్ ఫీచర్స్ అనేవి మనకున్నాయి. వాళ్ళు శిఖరాలు, సముద్రాలు లేకపోతే పర్వతాలు, కనుమలు, పశ్చిమ కనుమలు, వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ప్లైన్స్, కోస్టల్ ప్లైన్స్, ఈస్ట్ కోస్ట్, వెస్ట్ కోస్ట్, టైప్స్ ఆఫ్ డివిజన్ ఆఫ్ కోస్ట్ లైక్ దిస్ దే మే ఆస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాయింట్స్ ఇన్ మ్యాప్ పాయింటింగ్. ఓకే సార్. ఎట్ ద సేమ్ టైమ్ వరల్డ్ మ్యాప్, ఇఫ్ యూ టేక్ వరల్డ్ మ్యాప్ దే విల్ ఆస్ all the countries, world wide countries they may ask. At the same time they can ask the headquarters of the important international organization like UNO headquarter. Okay, like the headquarter of the UNESCO, headquarter of ILO, headquarter of the NAM. So like this they can ask different types of map pointing questions items. Okay, right. At the same time they won't ask all the map pointing same items. One item from water bodies, one item from mountains, one item from landforms, rivers, water bodies, like the different type items they will ask. Okay, so compulsory within that map pointing they will ask one indirect question. Indirect question. Indirect item like locate the headquarters of UNO. Okay, or capital of England. So simply if they ask directly locate London they can ask, but indirectly they can ask locate the capital of England. Okay, so like that ante London anukunte capital of of England antadu. Yes, ante meeku rendu telvalsu untundi. Okay sari. Okay sir. So you have to prepare indirectly or directly. Okay, for map pointing. Map pointing is the highest scoring part in our sources. Full marks techukune avakasam unna area within less time, within 5 minutes you can get 12 marks out of 12 marks. Okay, jagratha students andaru jagratha mari. Okay, prepare Telangana outline drawing one and India map and world map. Okay, right. So then కంపల్సరీ క్వశ్చన్స్ ఇఫ్ యూ చూసుకున్నట్లయితే సంబంధం మనకి అప్రిషియేషన్ ఆరో అకాడమిక్ సామర్థ్యానికి సంబంధించి అప్రిషియేషన్ లో అప్రిషియేషన్ అండ్ సెన్సిటివిటీలో మనకి సాధారణంగా వచ్చే ప్రశ్నలు ఏంటంటే నినాదాలు, స్లోగన్స్, పాంప్లెట్ అండ్ లెటర్ రైటింగ్, అండ్ అప్రిషియేట్ ద గ్రేట్ క్వాలిటీస్ ఆఫ్ గ్రేట్ పర్సనాలిటీస్ లైక్ సుభాష్ చంద్రబోస్, గాంధీజీ, నెహ్రూ, అంబేద్కర్ ఇట్లాంటి వాళ్ళలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అనేది వాటి మీద కూడా క్వశ్చన్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కూడా ఇవి కంపల్సరీగా వచ్చే ప్రశ్నలు కాబట్టి మీరు చూసుకున్నట్లయితే మంచి మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. స్లోగన్స్ రాసేటప్పుడు మాత్రం మీరు స్లోగన్ అనేది రెండు రకాలుగా రాయాల్సి ఉంటుంది. సేవ్ ప్లాంట్స్, సేవ్ ఎర్త్, సేవ్ ట్రీస్, సేవ్ ఎర్త్, రెండు భాగాలు స్లోగన్ అనేది రెండు భాగాలుగా ఉండాలి, ప్రాస పదాలతో కూడి ఉండాలి. మనకి ఇంగ్లీష్ లో మనం పోస్టర్ లో ఎలాగైతే రాస్తామో ఇప్పుడు సోషల్ లో కూడా మీకు సార్ అది చెప్తున్నారు. ఆ విధంగా మనం స్లోగన్స్ రాసినట్లయితే ఖచ్చితంగా మనకి ఫుల్ మార్క్స్ ఇచ్చేయండి అవకాశం. ఓకే రైట్. అదే విధంగా పాంప్లెట్ రాసేటప్పుడు పాంప్లెట్ అనేది కూడా కంపల్సరీ క్వశ్చన్ కింద వస్తుంది. పాంప్లెట్ గానీ లెటర్ రైటింగ్ గానీ రెండింటిలో ఏదన్నా ఒకటి వచ్చేయండి అవకాశం ఉంటుంది. సాధారణంగా మనకి పాంప్లెట్ ఇచ్చేది ఏంటంటే జనరల్ కాంటెంపరీ ఇష్యూస్ లో
అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం అని చెప్పి ఈ పాంప్లెట్ ఇవ్వడం జరిగింది. సోషల్ స్టడీస్ అంటేనే కాంటెంపరీ ఇష్యూస్ కాబట్టి మనకి ఇటువంటివి తీసుకుంటారు. సో ఇక్కడ ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్ అని కానీ లేకపోతే జెండర్ డిస్క్రిమినేషన్ అని కానీ ఇంపార్టెన్స్ ఆఫ్ ఆర్గానిక్ ఫార్మింగ్ అని కానీ లేకపోతే ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్ అని కానీ ఇట్లాంటి ఐటమ్స్ ని పాంప్లెట్ గా ఇచ్చి రాయమంటారు. పాంప్లెట్ రాసేటప్పుడు ఫస్ట్ టైటిల్ ఆఫ్ ద పాంప్లెట్ ఏం అడిగారు అనేది ముందు, తర్వాత ఎవరికి రాస్తున్నారు అంటే డియర్ ఫ్రెండ్స్ అనో లేకపోతే డియర్ సార్ అనో అట్లా రాసేది. తర్వాత బాడీ అప్, అందులో వాళ్ళు ఏదైనా సమస్యనే ఇస్తారు ఖచ్చితంగా, దే విల్ గివ్ ఏ ప్రాబ్లమ్ టు క్రియేట్ అవేర్నెస్ అమంగ్ ద పీపుల్. సో వాట్ ఆర్ వాట్ ఇస్ ద ప్రాబ్లమ్, ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ప్రాబ్లమ్, దెన్ యూ రైట్ ద రీజన్స్, దెన్ ఇఫ్ యూ కెన్ షో ద solutions, you can write the solutions. Okay. Then finally you can write one or two slogans also. Okay. So chivariki almost mana poster lagane undi daggalaga features. Chivariki vache varaku marchipokunda raasindi endante mudrinchina varu printed by and a number of copies. So last point ga ivi raasi idi pamphlet minimum features. Box kinaka kotti raasinatlayite kachithanga full page lo pettukunte baaguntada. Full page lo meer poorthiga mundu box kottukoni raasinatlayite meeku 4 ki 4 marks vachinte avakasam undi. Easy ga manaki english lo practice chestane మీకు అది ట్రాన్స్ఫర్ చేసుకోవటమే. అదే విధంగా లెటర్ రైటింగ్ వచ్చేటప్పటికి కూడా మనకి లెటర్ రైటింగ్ ఉన్నా లెటర్ రైటింగ్ కూడా ఉంది. తెలుగులో ఇంగ్లీష్ లో ఉన్నట్టుగానే సోషల్ లో కూడా లెటర్ రైటింగ్ ఉంటుంది. ఏంటిది అంటే జనరల్ గా జనరల్ ఇష్యూస్ కాంటెంపరీస్ ఏమైనా సమస్యలు ఉంటే వాటి మీద లేబర్ ఆఫీసర్ కో లెటర్ రాయమనో లేకపోతే పేపర్ రైటర్ పోలీస్ రాయమనో అంటారు. ఆ లెటర్ రైటింగ్ కూడా కంపల్సరీగా చూసుకోండి. ఓకే, సమస్య ఏదైనా కానీ లెటర్ లో ఉండే అంశాలన్నీ కూడా ఒకే విధంగా ఉంటాయి కాబట్టి లెటర్ కూడా మంచిగా మనకి కామన్ గా వస్తుంది. ఇది సోషల్ స్టడీస్ ఇంగ్లీష్ కనెక్ట్ అవుతుంది సార్. అదే ఇంకోటి ఏంటంటే మనకి టెక్స్ట్ బుక్ లో గ్రేట్ పర్సనాలిటీ సుభాష్ చంద్రబోస్ గానీ గాంధీజీ గారు గానీ అంబేద్కర్ గారు గానీ వీళ్ళలో మీకు నచ్చిన అంశాలు ఏంటి అని అంటే అడిగే అవకాశం కూడా ఉంటుంది. 4 marks అంటే మీ గ్రేట్ లీడర్స్ లో నచ్చినటువంటి క్వాలిటీస్, నచ్చిన క్వాలిటీస్ ఏంటి. ఓకే, సో విచ్ క్వాలిటీస్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ అంబేద్కర్ ఆర్ విచ్ క్వాలిటీస్ డూ యూ లైక్ మోస్ట్ ఇన్ సుభాష్ చంద్రబోస్ అని గానీ అడిగేది గాంధీజీ గానీ అడుగుతారు. ఇలా అడిగినప్పుడు ఈ 4 రకాల ప్రశ్నలు మనకి అప్రిషియేషన్ అనే దాంట్లో వచ్చేంటే 6 marks వస్తాయి. ఇవి ఖచ్చితంగా స్లోగన్స్ అయితే గ్యారంటీగా వస్తుంది. తర్వాత లెటర్ రైటింగ్ గానీ పాంప్లెట్ గానీ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ గ్రేట్ పర్సనాలిటీస్ గురించి కూడా ప్రిపేర్ అయితే బాగుంటుంది. అదే విధంగా మనకి ఈ పారాగ్రాఫ్ రాసేటప్పుడు గుర్తు పెట్టుకోవాల్సిన అంశం ఏంటంటే పారాగ్రాఫ్ అనేది 6 marks వస్తుంది. 6 marks కి అదే విధంగా సెకండ్ సెక్షన్ లో కూడా ఒక్కోసారి ఇస్తున్నారు 4 marks. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే పారాగ్రాఫ్ ని అనాలిసిస్ చేసేటప్పుడు ఫస్ట్ దే విల్ గివ్ వన్ ప్రాబ్లమ్ ఇన్ దట్ పారాగ్రాఫ్. ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్, వాట్ ఈస్ దేర్. సో ఫర్ ద ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద ప్రాబ్లమ్ ఫస్ట్ రీడ్ వన్స్ ఆర్ ట్వైస్ కేర్ఫుల్లీ. ఓకే, సో ఫస్ట్ ఐడెంటిఫై ద ప్రాబ్లమ్. So then what are the reasons for that problem and what are the consequences raised because of that problem and what are the solutions or suggestions given by you. So ee 4 amshalam ganaka gurtu pettukunnatlayite meeru paragraph analysis rasetappudu introduction lo paragraph gurinchi, tarvata aa samasya gala karanalu enti, tarvata aa samasya valla ochinandi phalithalu consequences enti, daniki meeru ichchandi parishkaralu gaani suchanalu gaani salahalu gaani ichinatlayite last lo mugimpu rasinatlayite meeku 6 marks ichchante avakasam untundi simple ga. అదే విధంగా మనకి 3rd సమాచార నైపుణ్యాల్లో మనకి 2 రకాల గ్రాఫ్లు అంటే గ్రాఫ్ గానీ టేబుల్ గానీ ఇచ్చేంటి అవకాశం ఉంటుంది. గ్రాఫ్లో మనకి టెక్స్ట్ బుక్ లో వచ్చేసి మనకి బార్ గ్రాఫ్లు ఉన్నాయి 12వ పాఠంలో గానీ, తర్వాత 13వ పాఠం గానీ, లేకపోతే ఫుడ్ సెక్యూరిటీలో లైన్ గ్రాఫ్ గానీ బార్ గ్రాఫ్లు గానీ ఇట్లా, లేకపోతే ఐడియాస్ ఆఫ్ డెవలప్మెంట్ 2వ పాఠంలో మనకి టేబుల్స్ ఉన్నాయి, అదేవిధంగా 3వ పాఠంలో ఎంప్లాయ్మెంట్ ప్రొడక్షన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో మనకి పై చార్ట్స్ ఉన్నాయి. సో వీటిని అనాలిసిస్ చేసేటప్పుడు ఏంటంటే అక్కడ ఉన్నటువంటి డేటాని ఫస్ట్ వాట్ ఈస్ దేర్ ఇన్ దట్ గ్రాఫ్ ఆర్ టేబుల్. సో ఫస్ట్ మరి ఇంట్రడక్షన్ లో మీరు సో దిస్ గ్రాఫ్ గివ్స్ ఇన్ఫర్మేషన్ అబౌట్ దిస్ అండ్ దిస్ ఎంప్లాయ్మెంట్ అండ్ జీడిపి షేర్ అని చెప్పి అట్లా రాయడం, ఇంట్రడక్షన్ రాయడం. తర్వాత అక్కడ వాట్ ఆర్ ద చేంజెస్ యూ అబ్జర్వ్డ్ ఇన్ ద టేబుల్. ఓకే, ఖచ్చితంగా గ్రాఫ్ లో గానీ టేబుల్ లో గానీ ఇచ్చేటప్పుడు ఏంటంటే డేటా కంపారిజన్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఆ కంపారిజన్ అనేది ఇయర్ టు ఇయర్ ఉండొచ్చు, ప్రొడక్ట్ టు ప్రొడక్ట్ ఉండొచ్చు, లేకపోతే రీజన్ టు రీజన్ ఉండొచ్చు, స్టేట్ టు స్టేట్ గానీ ఏదైనా గానీ కంపారిజన్ అనేది ఉంటుంది. సో విద్యార్థులు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఎట్లాంటి మార్పులు వచ్చినాయి, అంటే పెరుగుదల ఉందా తగ్గుదల ఉందా, తగ్గితే ఎంత తగ్గింది, పెరిగితే ఎంత పెరిగింది, వాటిని పర్సంటేజ్ లో కూడా మనం అనాలిసిస్ రాసేటప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ సెక్యూరిటీలో మనకి ఆహార ధాన్యాలు వరి గోధుమ నూనె గింజలు పప్పులు వీటికి ఎట్లా పెరిగింది అనే దాన్ని ఇవ్వడం జరిగింది. సో వాటిలో మనం గోధుమకి వరి ధాన్యాలకి రెండింటికి చూసుకున్నట్లయితే
ఏది ఎక్కువ పెరిగింది, ఏది తక్కువ పెరిగింది, ఏ సంవత్సరాల్లో ఎక్కువ పెరిగింది, ఎందుకు పెరిగి ఉండొచ్చు, ఇట్లాంటి కారణాలు కూడా రాయొచ్చు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా వరి, గోధుమ ఇవి పెరిగాయి. పెరగడానికి కారణాలు ఏంటి? హరిత విప్లవం వల్ల, ప్రభుత్వాలు తీసుకున్న చర్యల వల్ల, మెకనైజేషన్ వల్ల, ఇలాంటి వాటి వల్ల వాటి ఉత్పత్తి అనేది, ప్రొడక్షన్ అనేది బాగా పెరిగింది. సో అట్లాంటివి మీరు రాయాల్సి ఉంది. కానీ ఇదంతా కూడా గ్రాఫ్లో ఉండదు. కానీ బై అబ్జర్వింగ్ ద డేటా విచ్ ఇస్ గివెన్ ఇన్ ద టేబుల్ ఆర్ గ్రాఫ్, వీ హ్యావ్ టు అనలైజ్ అండ్ రైట్ ద రీజన్స్ అండ్ ఫైండింగ్స్ వాట్ యూ హ్యావ్ ఫౌండ్ ఇన్ దట్ టేబుల్ ఆర్ గ్రాఫ్ అనేది మనం రాయాల్సి ఉంటుంది. సో అదేవిధంగా నెక్స్ట్ వచ్చి సెకండ్ పారాగ్రాఫ్ అయిపోయింది. తర్వాత ఇన్ఫర్మేషన్ స్కిల్స్ టేబుల్ అనాలిసిస్ అయిపోయింది. తర్వాత ఫోర్త్ వన్ వచ్చేసి కాంటెంపరీ ఇష్యూస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్, రిఫ్లెక్షన్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అండ్ క్వశ్చనింగ్. ఇక్కడ జనరల్ గా మనకి ఏదైనా సమస్యని క్రియేట్ చేసి ఆ సమస్యకి వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ యూ విల్ గివ్, మీరు ఎలాంటి పరిష్కారాలు చూపిస్తారు లేదా సూచనలు చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బాలకార్మిక వ్యవస్థను రద్దు చేయాలంటే ఏం చేస్తారు, లేదా ఇంపాక్ట్ ఆఫ్ గ్లోబలైజేషన్, భారతదేశం మీద గ్లోబలైజేషన్ ప్రభావం ఏ విధంగా ఉంది, దానివల్ల వచ్చేంటి, దానికి మీరు ఇచ్చేంటి సూచనలు ఏంటి, లేదు గ్లోబలైజేషన్ వల్ల చిన్న వ్యాపారస్తులు నష్టపోతున్నారు అనే దానికి మీరు ఇచ్చేంటి పరిష్కారాలు ఏంటి, ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా కాంటెంపరీ ఇష్యూస్ మీద అడగడం జరుగుతుంది. ఈ విధంగా మనం ఫోర్త్ దాంట్లో మనం చూసుకున్నట్లయితే సూచనలు, సలహాలు, పరిష్కారాలు అనేటి అంశాలని ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్వశ్చన్ కూడా మనం కొంత జనరల్గా మనకున్నటువంటి అవగాహన ప్రకారం, ఇప్పుడు భారతదేశంలో నాలుగో పాఠం క్లైమేట్ ఆఫ్ ఇండియా తీసుకున్నాం అనుకోండి, అందులో భారతదేశం మీద ఎల్నినో లానినో ప్రభావం ఎలా ఉంటుంది, దానివల్ల మనం భారత ఋతుపవన వ్యవస్థ, వ్యవసాయ రంగం మీద ఉండే ప్రభావం, దానికి ఇచ్చేయండి మీరు సూచనలు ఏమైనా ఉన్నాయా, అట్లా దానివల్ల వ్యవసాయ రంగం ఇబ్బంది పడుతుంది, వర్షాలు సరికాలంలో రాకపోవడం వల్ల, దానికి మీరేంటి పరిష్కారాలు కానీ సూచనలు కానీ ఇట్లాంటివి అడిగేంటి అవకాశం ఉంటుంది. అదేవిధంగా 12వ పాఠం తీసుకుంటే ప్రపంచ శాంతి నెలకొనాలంటే మీరు ఎలాంటి సూచనలు చేస్తారు, వరల్డ్ పీస్ అంటే ఇఫ్ యూ వాంట్ టు స్టాప్ వరల్డ్ వార్స్ ఇన్ ఫ్యూచర్ వాట్ టైప్ ఆఫ్ సొల్యూషన్స్ యు విల్ గివ్ టు ద సొసైటీ అనేది కూడా అడిగేంటి అవకాశం ఉంటుంది. ఇట్లాంటి ప్రశ్నలు ఎక్కువగా అడుగుతారు. అదేవిధంగా తెలంగాణ మూమెంట్ కానీ లేకపోతే సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్, 20వ పాఠంలో మనకి సామాజిక ఉద్యమాలు ఉన్నాయి. ఈ సోషల్ ప్రొటెస్ట్ మూమెంట్స్ వాటిలలో ఈ ఉద్యమాలు రాకుండా ఉండాలంటే ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అనే విషయాలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మ్యాప్ పాయింటింగ్ మనం చెప్పుకున్నట్లే మనకి మూడు రకాల మ్యాపింగ్ స్కిల్స్ ఉన్నాయి. ఇండియా మ్యాప్ను బాగా చూసుకోండి. ప్రధానంగా భారతదేశం ఫస్ట్ పాఠంలో ఉన్నటువంటి ఫస్ట్ మూడో పేజీలోనే ఒక మ్యాప్ ఉంది, అందులోనే చాలా ఉన్నాయి మనకి. ఇండియన్ స్టాండర్డ్ మెరిడియన్ అని కానీ, లేకపోతే డైరెక్షన్స్ అని కానీ, లేకపోతే లొకేషన్ ఆఫ్ ఇండియా అని కానీ, ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ కానీ. తర్వాత మీరు చూసుకోవాల్సింది అంటే భారతదేశానికి సంబంధించి మౌంటైన్సు, పీక్స్, రివర్స్, బోర్డర్స్, తర్వాత జియోగ్రఫికల్ ఫీచర్స్ లైక్ కోస్టల్ ప్లెయిన్స్, లేకపోతే మనకి కోస్ట్ ఏరియా తీసుకున్నాం అనుకోండి, ఈస్ట్ కోస్ట్ 3 పార్ట్స్ ఉంటుంది, వెస్ట్ కోస్ట్ 3 పార్ట్స్ ఉంటుంది, ఆ పార్ట్స్ ఏంటి, ఇంపార్టెంట్ మౌంటైన్ రేంజెస్ ఏంటి, ఆరావళి మౌంటైన్స్, వింధ్యా మౌంటైన్స్, వెస్ట్రన్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్, హిమాలయాస్, తర్వాత నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లోకి వచ్చే వరకు మనకి హిల్స్ ఉంటాయి, పూర్వాంచల్ హిల్స్ అంటారు, పాట్కా హిల్స్, లేకపోతే నాగా హిల్స్, మిజో హిల్స్, గారో హిల్స్, జయంతియా, కాశీ హిల్స్, ఇలాంటి వాటిని కనుక మనం గుర్తుపెట్టుకున్నట్టే, స్టేట్కి లింక్ చేసుకొని గుర్తుపెట్టుకుంటే ఈజీగా మ్యాప్ పాయింటింగ్ అనేది అవుతుంది. ఇంకోటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, వెన్ యు ఆర్ లొకేటింగ్ ఏ ప్లేస్ ఇన్ ద మ్యాప్, ఫస్ట్ బోర్డర్కి ఉన్నటువంటి బోర్డర్ను బేస్ చేసుకొని మీరు ఆ మ్యాప్ని లొకేట్ చేయడానికి, ఫర్ ఎగ్జాంపుల్ మీరు తీసుకున్నట్లయితే ఇండియా స్టాండర్డ్ ఐఎస్టీ అంటే 82.5 ఈస్ట్ లాంగిట్యూడ్ని డ్రా చేసేటప్పుడు మనం శ్రీలంకకి స్కేల్ ఆనిచ్చి ఈస్ట్ సైడ్లో శ్రీలంకకి ఆనిస్తూ పయనించి కింద వరకు గీత గీస్తే అది 82.5 తూర్పు రేఖాంశంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా ట్రోపిక్ ఆఫ్ క్యాన్సర్ ఒకటి గీయాలనుకోండి, అది ఇస్తే గుజరాత్లో మొదలుపెట్టి త్రిపుర నుంచి మిజోరాం ద్వారా బయటికి గీసినట్లయితే అది కరెక్ట్గా కరెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. అట్లా మనం గుర్తుపెట్టేటప్పుడు బోర్డర్ లైన్ అవుట్లైన్ని బేస్ చేసుకొని కనుక మ్యాప్ పాయింటింగ్ ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ వచ్చేటువంటి అవకాశం. నెక్స్ట్ తర్వాత అదేవిధంగా ఇట్లా ఈ వరల్డ్ మ్యాప్ తీసుకున్నాం అనుకోండి, పర్టికులర్గా వరల్డ్ మ్యాప్ ఎక్కువగా మనకి 12th లెసన్ నుంచి 20th లెసన్ వరకు ఎక్కువగా ఉన్నాయి. 12th వరల్డ్ మ్యాప్లో వచ్చేటి కంట్రీస్ కానీ, లేకపోతే ఇంపార్టెంట్ సిటీస్ కానీ, క్యాపిటల్స్ కానీ, ఇవన్నీ కూడా మనకి ఎక్కువగా 12th లెసన్లో చాలా వరకు కవర్ అవుతున్నాయి. అదేవిధంగా పోస్ట్ వరల్డ్ వార్ అండ్ ఇండియా అంటే భారతదేశానికి నైబరింగ్ కంట్రీస్ ఏమున్నాయి, దాని చుట్టూ ఏమున్నాయి, లేకపోతే యూరోపియన్ కంట్రీస్ ఏమున్నాయి, అదేవిధంగా నార్త్ అమెరికా, సౌత్ అమెరికా, ఇట్లాంటివి
ఎక్కువగా మనకి వరల్డ్ మ్యాప్ లో వచ్చేవరకు యూరోప్ లోనే ఎక్కువగా ఉంటాయన్నమాట. ఎందుకనంటే ఫస్ట్ వరల్డ్ వార్, సెకండ్ వరల్డ్ వార్ మొత్తం కూడా జరిగిందంతా కూడా యూరోప్ లోనే జరిగింది కాబట్టి ఈ వరల్డ్ మ్యాప్ కు సంబంధించి ఇంపార్టెంట్ హెడ్ క్వార్టర్స్ ఇవన్నీ కూడా మనం చూసుకున్నట్లయితే బాగుంది. ఇంకోటి మీరు పేపర్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎక్కువగా మాక్సిమం ఫస్ట్ సెక్షన్ కానీ సెకండ్ సెక్షన్ కానీ థర్డ్ సెక్షన్ కానీ పాయింట్ వారీగా రాయడానికి ఇంపార్టెన్స్ ఇవ్వండి, పాయింట్ వారీగా రాయండి. తర్వాత మనకి ఫస్ట్ సెక్షన్ లో ఆరు క్వశ్చన్లలో ఎక్కువగా వచ్చే క్వశ్చన్లు ఏంటి అంటే మనకి ప్రతి పాఠంలో కూడా కొన్ని జనరల్ క్వశ్చన్స్ ఉంటాయన్నమాట కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ సంబంధించి. లేకపోతే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెవెంత్ లెసన్ లో తీసుకున్నాం వాట్ ఈ సోర్స్ ఫంక్షన్, వాట్ ఈ సింక్ ఫంక్షన్ అని, లేకపోతే వాట్ ఆర్ ద రీజన్స్ ఫర్ ద గ్లోబలైజేషన్ అని, లేకపోతే వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ 42nd అమెండ్మెంట్ అని కానీ, లేకపోతే వాట్ ఆర్ ద ఎయిమ్స్ ఆఫ్ UNO అని కానీ, ఇట్లాంటి డైరెక్ట్ క్వశ్చన్స్ ఎక్కువగా మనకి టెక్స్ట్ బుక్ లో మనం చదువుతున్నప్పుడు ఉంటాయి. వాటిని కనుక మీరు బాగా ప్రిపేర్ అయినట్లయితే వాటిని కూడా మనం ఈజీగా రాయడానికి అవకాశం ఉంటుంది. ఏ క్వశ్చన్ కి సమాధానం రాసినా కానీ మీరు ఖచ్చితంగా పాయింట్ వారీగా రాయడానికి ప్రయత్నం చేయండి, హ్యాండ్ నీట్ హ్యాండ్ రైటింగ్ మెయింటైన్ చేయండి. సో ఈ విధంగా చేసినట్లయితే మనకి మరి బిట్ పేపర్ తర్వాత మనకి ఎక్కువగా మార్కులు ఉన్నది ఏంటంటే బిట్ పేపర్ లో మనకి 20 marks ఇవ్వడం జరుగుతుంది. అందులో మనకి 18 marks కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అంటే డైరెక్ట్ బిట్లు ఇవ్వడం జరుగుతుంది, 2 questions మాత్రం కాంటెంపరీకి సంబంధించినటువంటి ఇవ్వడం జరుగుతుంది. అంటే ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు, లేకపోతే విద్యాశాఖ మంత్రి ఎవరు, లేకపోతే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఇలాంటి ప్రశ్నలు వేసేటువంటి అవకాశం ఉంటుంది. కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ అయితే ఇక్కడ కాన్సెప్చువల్ అండర్స్టాండింగ్ లో వచ్చేసరికి మనకి రకరకాల బిట్లని అంటే క్వశ్చన్ టైప్ ప్రశ్న రకాలను అడగడం జరుగుతుంది. ఏంటంటే మ్యాచింగ్ టైప్ అని కానీ, లేకపోతే స్టేట్మెంట్స్ కానీ, ఇన్కరెక్ట్ పేరు, చూస్ ద కరెక్ట్ పేరు, చూస్ ద ఇన్కరెక్ట్ పేరు, లేకపోతే లేనిదేది, కానిదేది, సరిగానిదేది, సరైనదేది అని ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మనకి బిట్ పేపర్లో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి తరువుగా బాగా పాఠాన్ని చదివినట్లయితే మాత్రమే మనం బిట్ పేపర్ కూడా ఈజీగా చేయడానికి అవకాశం ఉంటుంది. మీరు ఎప్పుడైనా సరే టెక్స్ట్ బుక్ని బేస్ చేసుకొని టెక్స్ట్ బుక్లో మనకి ప్రతి పాఠంలో కూడా గ్రీన్ కలర్తో సబ్ హెడింగ్స్ ఉంటాయి, సబ్ టాపిక్స్ ఉంటాయి, ఆ సబ్ టాపిక్స్ని బేస్ చేసుకొని ఆ సబ్ టాపిక్ని ఒక క్వశ్చన్ అనుకొని కనుక మనం ప్రిపేర్ అయ్యగలిగినట్లయితే ఈజీగా మనం మార్కులు సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇలా మీరు ప్రిపేర్ అయినట్లయితే సోషల్ స్టడీస్లో మంచి మార్కులు వచ్చేంటి అవకాశం ఉంటుంది.